భూమా మరణం వెనుక రహస్యమేంటో తెలుసా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న భూమాకు ఒకే ఒక్క కోరిక తీరలేదట ఆయన ఎంపీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభమై ఎమ్మెల్యే ఎంపీ గాను పనిచేశారు అయితే ఒకే ఒక కోరిక భూమా నాగిరెడ్డికి ఉంది అదే మంత్రి కావాలనే కోరిక అది నెరవేరకుండానే మృతి చెందారని ఆయన సన్నిహితులు అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు దీంతో ఎప్పటికైనా మంత్రి అవ్వాలని ఆయన అనుకునేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భూమాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి ఈ మధ్య కాలంలో చంద్రబాబుతో ఆయన పలుమార్లు భేటీ కావడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం అంతలోనే భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో ఆయన అనుచరులు షాక్ కి గురవుతున్నారు మంత్రి కావాలన్న కోరిక తీరకుండానే తమ నేత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారని కన్నీరు పెడుతున్నారు ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోను అనర్హులు మొదటిసారి ఎన్నిక అవగానే మంత్రులు అయ్యారని తన రాజకీయ జీవితం సెన్సేషనల్ అని ఆయనే స్వయంగా చెప్పు ారు విధి ఎంత విచిత్రమైనదంటే ఆయనకు బద్ద శత్రువులను గెలిపించే బాధ్యత చంద్రబాబు భూమా భుజస్కంధాలపై పెట్టడం దీనికి తోడు చనిపోయే ఒక్క రోజు ముందు కూడా బాబుని కలిసి వీళ్ళు శిల్ప బాధితులని చెబితే అవన్నీ నేను చూసుకుంటా శిల్పాన్ని గెలిపించే బాధ్యత నీదే అని బాబు అన్నారట మొత్తానికి ఇంతవరకు దేనికి రాజీపడని భూమా మంత్రి పదవి కోసం అందరితో రాజీపడి ఆ పదవి తగ్గకుండానే అకాల మరణం పాలయ్యారు